హై ఫ్రెండ్స్ ఈరోజు ఇండియన్ బైక్స్తోనే ఈ ర్యామ్ ఛాలెంజ్ అయితే చేయబోతున్నాం ఆల్రెడీ ఇండియన్ కార్స్తోనైతే కంప్లీట్ చేసేసాం ఇక్కడ నుంచి స్టార్ట్ పాయింట్ ఇలా మీదికి వెళ్తే ఇక్కడైతే ఫినిష్ పాయింట్ అయితే ఉంటుంది చూద్దాం అసలు ఈ ర్యామ్లో ఫినిష్ పాయింట్ దగ్గరికి ఎంతమంది వస్తారు అనేది ఫస్ట్ అయితే మన స్పైడర్ మ్యాన్ అయితే ఆర్ వన్ ఫైవ్ బైక్ తీసుకొని అయితే వెళ్తాడంట చూద్దాం ఆర్ వన్ ఫైవ్ బైక్ ఇంజన్ పవర్ ఎలా ఉంటుంది సస్పెన్షన్ ఎలా ఉంటుంది అనేది అయితే చెక్ చేద్దాం ఎంత స్పీడ్లో వెళ్తుంది అనేది ఇక్కడ స్టార్ట్ పాయింట్స్ అయితే స్టార్ట్ అయితే అయిపోయిండు గ్యాస్ ఇక్కడ చూడండి సస్పెన్షన్ అయితే పర్లేదు గ్యాస్ బాగానే ఉంది ఇంజన్ పవర్ కూడా బాగుంది గ్యాస్ ఇక్కడ ఇక్కడ వరకు అయితే వచ్చేసి ఎక్కలేకపోతుంది ఎంత ప్రయత్నించినా అని అయితే ముందుకైతే వెళ్ళలేకపోతుంది ఇంజన్ పవర్ మొత్తం యూజ్ చేస్తుండ్రు ఇక్కడైతే ఎక్కేసింది ఇంకా ట్రై చేస్తుండే ఇది కూడా ఎక్కడానికి కాకపోతే ఎక్కలేకపోతుంది గ్యాస్ ఇక్కడ ఫుల్గా ఇంజన్ పవర్ అయితే యూజ్ చేసిండు రావట్లేదు ఇంకా నెక్స్ట్ అయితే చూద్దాం ఈ బైక్ ఇక్కడ పెట్టేసి నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ అయితే హీరో స్పెండర్ ప్లస్ తీసుకొని మన సూపర్ మ్యాన్ అయితే వెళ్తాడంట ఐ త్రీ మోడల్ ఇది ఐ త్రీ ఎస్ చూద్దాం ఇక్కడ స్పెండర్ ప్లస్ లుక్స్ చూడండి ఎలా ఉన్నాయో చాలా బ్యూటిఫుల్గా ఉంది బైక్ అయితే ఇప్పుడు చూద్దాం ఇంజన్ పవర్ ఎలా ఉందో ఇక్కడ చూడడానికి ఎలా వెళ్తుందో సస్పెన్షన్ అయితే చాలా బాగుంది అరే ఇక్కడ చూడడానికి ఇక్కడ ఆర్ వన్ ఫైవ్ బైక్ను కూడా దాటేసింది ఎలా జంప్ చేసుకుంటూ వెళ్తుందో చూడండి ఇక్కడ వరకు అయితే వచ్చేసింది ఫినిష్ పాయింట్ దగ్గరికి అయితే ఇంకా ఎక్కలేకపోతుంది కి ఎంత ప్రయత్నించినా అని ముందుకైతే వెళ్ళలేకపోతుంది హీరో స్పెండర్ ప్లస్ చాలా దూరం అయితే వచ్చేసింది ఇంకా నెక్స్ట్ అయితే మన లిటిల్ సింగం అయితే రాయల్ ఎన్ఫీల్డ్ త్రీ ఫిఫ్టీ క్లాసిక్ తీసుకొని అయితే వెళ్తాడంట ఇక్కడ లుక్స్ చూడండి రెడ్ కలర్ చాలా బాగుంది చూద్దాం అసలు ఇంజన్ పవర్ ఎలా ఉంటుందో ఇంజన్ అయితే ఇది త్రీ ఫిఫ్టీ ఇంజన్ అనమాట చూద్దాం ఇక్కడ స్టార్ట్ పంచ్ అయితే స్టార్ట్ అయితే అయిపోయాడు సస్పెన్షన్ అయితే అంత మంచిగా లేదు గైస్ ఇక్కడ చూడండి సస్పెన్షన్ అయితే అంత బాగాలేదు ఇంకా వెళ్తుంది ఇక్కడ ఆర్ వన్ ఫైవ్ బైక్ దగ్గరకు అయితే వచ్చేసింది ఇంకా వెనక్కి వచ్చి మళ్ళీ ట్రై చేస్తుండే ఇంకా ఎక్కలేకపోతుంది గైస్ ఇక్కడ చూడండి లిటిల్ సింగ్ ఏమి ఎలా అవుతుండో ఇంకా నెక్స్ట్ చూద్దాం గైస్ ఇక్కడ మళ్ళీ ట్రై చేస్తుండు కాకపోతే వెళ్ళట్లేదు ఈ బైక్ని అయితే పక్కన పెట్టేద్దాం ఇంకా నెక్స్ట్ చూసుకుంటే వీళ్ళ వీళ్ళలోపడైతే మన స్పైడర్ మ్యాన్ అయితే పల్సర్ టూ ట్వంటీ ఎఫ్ తీసుకొని అయితే వెళ్తాడంట ఇదైతే చూద్దాం మన సబ్స్క్రైబర్స్ అయితే చాలామంది పల్సర్లోనే ఇంకా వేరే వేరే మోడల్స్ అయితే అడుగుతుండ్రు అవన్నీ లేవు ప్రతి ఇండియన్ బైక్ అయితే ఉండదు జీటీఎఫ్ ఫైవ్లో ఇది గేమ్ కాబట్టి చూద్దాం ఇక్కడ టూ ట్వంటీ ఎఫ్ ఏ విధంగా వెళ్తుంది ఇక్కడ సస్పెన్షన్ అయితే చాలా బాగుంది గేసి ఇక్కడ చూడండి చాలా నీట్గా ఇక్కడ వరకు అయితే వచ్చేసింది ఇంజన్ పవర్ అయితే ఇంకా ఫుల్గా యూజ్ చేసినా కానీ ఇంకా ఆర్ వన్ ఫైవ్ బైక్ దగ్గరికి వెళ్ళలేకపోతుంది ఎంత ప్రయత్నించినా హీరో స్పెండర్ ప్లస్ అయితే చాలా దూరం అయితే వెళ్ళింది ఇంకా నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ అయితే మన ఐరన్ మ్యాన్ అయితే టీవీఎస్ ఎక్సెల్ హండ్రెడ్ తీసుకొని అయితే వెళ్తాడంట చూద్దాం టీవీఎస్ ఎక్సెల్ హండ్రెడ్ ఏ విధంగా వెళ్తుందో ఇలాగా మీరు లైక్ చేయకపోతే తొందరగా లైక్ చేసి టూ హండ్రెడ్ లైక్స్ అయితే కంప్లీట్ అయితే చేస్తారైతే అనుకుంటున్నాను ఖచ్చితంగా లైక్ చేయండి చూడండి ఇక్కడ టీవీఎస్ ఎక్సెల్ హండ్రెడ్ చాలా బాగుంది అరే ఇక్కడ చూడండి ఇంజన్ పవర్ ఎలా ఉందో ఇక్కడ పల్సర్ టూ ట్వంటీ ఎఫ్ని దాటింది ఆర్ వన్ ఫైవ్ కూడా దాటేసి వెళ్ళిపోతుంది చాలా బాగుంది గారు సస్పెన్షన్ కూడా ఇక్కడ వరకు వచ్చేసింది ఇంకా ట్రై చేస్తుండే మనోడైతే ఐరేమని వెళ్ళలేకపోతుంది గాయస్ ఇక్కడ చూడండి బైక్ హైట్ తక్కువ ఉన్నందుకు ఇంకా నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ అయితే మన ఎన్ఎస్ టూ హండ్రెడ్ తీసుకొని మన జోకర్ అయితే వెళ్తాడంట ఎన్ఎస్ టూ హండ్రెడ్ ఏ విధంగా వెళ్తుందో ఈ ర్యాంప్లో చెక్ చేద్దాం ఇంజన్ పవర్ ఎలా ఉంటుందో చెక్ చేద్దాం ఆల్రెడీ ఒక పల్సర్ టూ ట్వంటీ ఎఫ్ అయితే ఇక్కడ వరకు అయితే వచ్చేసింది ఇక్కడ స్టార్ట్ పాయింట్స్ అయితే స్టార్ట్ అయితే అయిపోయిండు గాయస్ ఇక్కడ సస్పెన్స్ అని చూడండి ఎలా ఉందో చాలా బాగుంది బైక్ అయితే ఇంకా ఎక్కుతుంది ఇక్కడ ఇంజన్ పవర్ కూడా బాగానే ఉంది ఇక్కడ ఫుల్గా ట్రై చేస్తుండే ఇక్కడ ఇరుక్కుపోయినట్టుంది అరే గాయస్ ఇక్కడైతే ఎక్కలేకపోయింది ఎన్ఎస్ టూ హండ్రెడ్ అయితే మళ్ళీ ట్రై చేస్తుండు ఇంకా వెళ్ళట్లేదు ఇదైతే ఎక్కట్లేదు చాలా హైట్ ఉన్నందుకు ఇక్కడ వరకు వచ్చింది టూ ట్వంటీ ఎఫ్ దగ్గరికి సేమ్ ఇంకా నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ అయితే మన వైట్ లేడీ సింగం అయితే కేటీఎం డ్యూక్ టూ హండ్రెడ్ తీసుకొని అయితే వెళ్తాడంట ఇది టూ థౌజండ్ ఎయిటీన్ మోడలు నా ఫేవరెట్ మోడల్ మీకు ఈ బైక్స్లలో ఏది ఫేవరేటో కింద కామెంట్ అయితే చేయండి ఖచ్చితంగా నేను కూడా తెలుసుకుంటాను ఇక్కడ స్టార్ట్ పాయింట్స్ అయితే స్టార్ట్ అయితే అయిపోయాడు గాయస్ ఇక్కడ సస్పెన్షన్ అయితే ఈ బైక్ది చాలా బాగుంది ఇంజన్ పవర్ కూడా బాగానే ఉంది ఇక్కడైతే ఎక్కలేకపోతుంది గాయస్ ఇక్కడ ఏంది ఫుల్గా ఇంజన్ పవర్ అయితే యూజ్ చేస్తుండడు కాకపోతే ఇది అయితే ఎక్కలేకపోతుంది ఎంత ప్రయత్నించినా ఎక్కలేకపోతుంది కి ఇక్కడ చూడండి ఫుల్గా ఇంజన్ పవర్ అయితే యూజ్ చేస్తుండో ఇంకా నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ చూసుకుంటే వీళ్ళ వీళ్ళలోపడైతే మన హల్క్ అయితే వెళ్తాడు అంటే కేటీఎం అడ్వెంచర్ త్రీ నైంటీ చూద్దాం అడ్వెంచర్ త్రీ నైంటీ ఏ విధంగా వెళ్తుందో ఈ ర్యాంప్లో సస్పెన్షన్ ఎలా ఉంటుందో ఇంకా గ్రౌండ్ క్లియరెన్స్ అయితే పర్లేదు బాగానే ఉంటుంది బైక్ దిగ చూడడానికి ఇక్కడ అడ్వెంచర్ ఎలా వెళ్తుందో సస్పెన్షన్ అయితే చాలా బాగుంది బైక్ దిగ చూడండి ఎలా అవుతుందో బైక్ మొత్తము ఫుల్గా ఇంజన్ పవర్ అయితే యూజ్ చేస్తుండో ఒక్క టైర్ మీద అయితే వెళ్తుంది వన్ వీల్ మీన ఏంది గెస్ ఇక్కడ చూడండి ఫుల్గా ఇంజన్ పవర్ అయితే యూజ్ చేస్తుండ్రు రాయల్ ఎన్ఫీల్డ్ దగ్గరకైతే వచ్చేసింది ఇంకా ఎక్కలేకపోతుంది ఎంత ప్రయత్నించినా కానీ ఇంకా నెక్స్ట్ అయితే చూద్దాం నెక్స్ట్ చూసుకుంటే మన డోరమేన్ అయితే వెళ్తాడంట డోరమాన్ ఫ్యాన్స్ అందరూ మీరు అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మనము ఫిఫ్టీ కే సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాం తొందరగా మీరు సబ్స్క్రైబ్ చేసేసి లైక్స్ కంప్లీట్ చేయండి టూ హండ్రెడ్ ఎంతమంది లైక్ చేస్తారో చూస్తాను కేటీఎం ఆర్సి త్రీ నైంటీ గ్యాస్ ఇక్కడ చూడండి ఎలా వెళ్తుందో మన మంది చాలా బాగా వెళ్తుంది ఇక్కడ చూడండి ఇక్కడ వరకు అయితే వచ్చేసింది గ్రౌండ్ క్లియరెన్స్ అయితే తక్కువ అవుతుంది కేసు ఇక్కడైతే ఎక్కలేకపోతుంది ఎంత ప్రయత్నించినా కానీ ఇక్కడ ఆర్ వన్ ఫైవ్ బైక్ అయినా కొద్దిగా మంచిగా వెళ్ళింది ఎందుకేసి ఇక్కడ ఈ బైక్ ఇలా చేస్తుంది మన డోరే మంది ఎక్కలేకపోతుంది కలిసి ఇక్కడ కిందికి అయితే వచ్చేసి మళ్ళీ ఇంకా నెక్స్ట్ చూద్దాం ఇంకా నెక్స్ట్ చూసుకుంటే ఇప్పుడైతే మన వీణం అయితే వెళ్తాడంటే పల్సరు వన్ ఫిఫ్టీ తీసుకొని చాలామంది వన్ ఎయిటీ కూడా అయితే అడుగుతుండ్రు వన్ ఎయిటీ కూడా సేమ్ ఇలానే ఉంటుంది కాకపోతే ఆ మోడ్ అయితే తయారు చేయలేరు చూద్దాం అసలు వన్ ఫిఫ్టీ ఎలా వెళ్తుంది అనేది ఈ ర్యాంప్లో స్టార్ట్ పాయింట్ అయితే స్టార్ట్ అయితే అయిపోయి గాయస్ ఇక్కడ చూడండి ఎలా వెళ్తుందో చాలా బాగా అయితే వెళ్తుంది బైక్ అయితే స్టార్టింగ్లో చాలా మంచి వచ్చేసింది ఇక్కడ వచ్చేసి ఎక్కలేకపోతుంది గైస్ ఎంత ప్రయత్నించినా కానీ ఇక్కడ చూడండి పక్కకైతే వెళ్తుంది కానీ ఇది ఎక్కలేకపోయింది ఇంకా నెక్స్ట్ అయితే మన చించాన్ అయితే ఉన్నాడు చించాన్ ఫ్యాన్స్ అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి టూ హండ్రెడ్ లైక్స్ అయితే కంప్లీట్ చేయండి చించాన్ దగ్గర చూడండి ఇది కావాసకి నింజా గాయస్ ఇది నింజా ఏదో ఉంటుంది మోడల్ అయితే మర్చిపోయాను మన సబ్స్క్రైబర్ అయితే అడిగిండు నింజా బైక్ యాడ్ చేయమని కావసే నింజా అదైతే యాడ్ చేసేస్తాను ఇక్కడ చూడండి స్టార్ట్ పైన్స్ అయితే స్టార్ట్ అయితే పడి ఇది సూపర్ బైక్ గైస్ ఇక్కడ చూడండి ఎంత ఫాస్ట్ వచ్చేసిందో ఇక్కడ వరకు ఇంకా ప్రయత్నిస్తుండు ఇంజన్ అయితే ఫుల్గా ఇడ్ చేస్తుండు ఇంకా ఎక్కలేకపోతుంది గైస్ ఇక్కడ ఏంది మళ్ళీ ఒకసారి మనము స్టార్టింగ్ నుంచి అయితే స్పీడ్గా వచ్చి ఒకసారి అయితే ట్రై చేద్దాం ఇప్పుడైతే ఎక్కట్లేదు కదా స్పీడ్గా వచ్చి ట్రై చేద్దాం ఒకసారి చూడండి చాలా స్పీడ్ అవుతుంది జస్ట్ సెకండ్స్లోనే హండ్రెడ్ సెవెంటీ ఇట్లా టచ్ అవుతుంది ఇక్కడ చూడండి ఎంత ఫాస్ట్ వస్తుంది అరే అరే రే ఏంది గెస్ ఇలా గుద్దుకుంది ఇంకా ఫుల్గా యూజ్ చేస్తుండే ఇంజన్ పవర్ అయితే ఎక్కుతుంది గస్ ఇక్కడ ఎక్కుతుంది వెళ్తుందేమో గాస్ ఇక్కడ వరకు వచ్చి వచ్చేసింది ఇంకా వెళ్ళలేకపోయింది గస్ నేను ప్రయత్నించాను ఇంకా నెక్స్ట్ అయితే డ్యూక్ త్రీ నైంటీ తీసుకొని మనవాడైతే చింటూ అయితే వెళ్తాడంట చూద్దాం డ్యూక్ త్రీ నైంటీ ఏ విధంగా వెళ్తుందో ఈ ర్యాంప్లో స్టార్ట్ పాయింట్స్ అయితే స్టార్ట్ అయితే అయిపోయాడు గాస్ ఇక్కడ బైక్ చూడండి సస్పెన్షన్ అయితే చాలా బాగుంది అరే యార్ ఇక్కడ చూడండి నింజా కా నింజా బైక్ని కూడా హెచ్ టూ ఆరో ఇది ఉంటుంది ఆ బైక్ని కూడా దాటేసింది ఇక్కడ వరకు అయితే వచ్చేసింది ఇంకా ఈ ర్యాంప్లో ఎవరు విన్ అయినరు అనేది కింద మీరే కామెంట్ అయితే చేయండి అందరికన్నా ఎక్కువ దూరం అయితే హీరో స్పెండర్ ప్లస్ వచ్చింది దాని తర్వాత ఎవరికి విన్నర్ ఇస్తారో కింద కామెంట్ అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్